సుప్రీం కోర్టులో వివేక కుమార్తె సునీత పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ వ్యవహారంపై సునీత పిటిషన్ వేశారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ నెల 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సునీత అభ్యంతరం తెలిపారు. సునీత పిటిషన్పై నేడు సీజేఏ ధర్మాసనం విచారించనుంది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో కేసులోని మెరిట్స్ ప్రకారం లేవని సునీత పిటిషన్లో పేర్కొన్నారు. హత్య కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు వ్యవహరించిందని, హత్య వెనుక ఉన్న విస్తృత కుట్ర కోణాన్ని బయటపెట్టాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించిందని పిటిషన్లో వివరించారు. హత్య వెనుక ఉన్న విస్తృత కుట్ర కోణాన్ని బయటపెట్టాలని, ఈ నెల 30లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో సీబీఐపై ఎలాంటి నియంత్రణ లేకుండా స్వేచ్ఛగా పనిచేసేలా చూడాలని సునీత పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ చెప్పండి, ఈరోజు సుప్రీంలో సునీత వేసిన పిటిషన్ పై విచారణకు రానుంది, ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? శంకరి, మరికొద్ది సేపట్లో సుప్రీంకోర్టులో సునీత పిటిషన్ పైన విచారణ జరగబోతుంది. విచారణను ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించబోతుంది. వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సునీత సుప్రీంకోర్టులో ఈ యొక్క సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావనకు వచ్చినప్పుడు సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లోత్ర చాలా క్లియర్ గా, అసలు సీఎం ప్రొటెక్షన్ లో ఉన్నారు అవినాష్ రెడ్డి, అందుకే ఆయన అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్న విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. వివేక హత్య కేసులో మధ్యంతర బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును అవినాష్ రెడ్డి ఆశ్రయించారు. ఈ నెల 25వ తేదీ వరకు కూడా అవినాష్ ను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు మధ్యంతర తీర్పు ఇవ్వటం అన్నది కొంత అసహజంగానే ఉంది అని కూడా ఆయన చెప్పారు. 25వ తేదీన తీర్పు ఇవ్వనట్లు తెలంగాణ హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఈ కేసును వెంటనే విచారించాలని కూడా ఆయన సుప్రీంకోర్టును కోరటం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు దీన్ని వినడానికి అంగీకరించారు. అయితే నిజానికి వివేకానంద రెడ్డి హత్య కేసులకు సంబంధించినటువంటి కేసులన్నీ విచారణలు కూడా ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం, న్యాయమూర్తి ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు ఎప్పుడు కూడా విచారణకు వస్తున్నాయి. కానీ ఈ రోజు ఆ ధర్మాసనం అందుబాటులో లేకపోవడంతో ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనమే దీన్ని విచారణ చేపట్టబోతుంది. అయితే పిటిషన్ లో సారీ అనేక అంశాలను లేవనెత్తారు. ముఖ్యంగా కీలక ఈ యొక్క జగన్ పైన కూడా కీలకమైనటువంటి ఆరోపణలను సునీత చేశారు. 19/11/2021 ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీలో అవినాష్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్వయంగా ఒక నిందితునికి క్లీన్ చిట్ ఇవ్వటం అనేది అనేక అనుమానాలకు తావణిస్తుంది. అవినాష్ రెడ్డి పేరు వచ్చిన తర్వాతనే జగన్ ఇతరులు కూడా యాక్టివ్ అయ్యారు. అంతకు ముందు అంతగా యాక్టివ్ గా లేరు వాళ్ళు. చార్జ్షీట్ లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, డి శివశంకర్ రెడ్డి పేర్లు రావడంతోనే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, అదేవిధంగా ప్రభావవంతమైనటువంటి నేతలు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రభావవంతమైనటువంటి నేతలు, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఈ దర్యాప్తుని ముందు కొనసాగనీయకుండా అన్ని ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. ముఖ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డిని రక్షించేందుకు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. 19/11/2021 డి శివశంకర్ రెడ్డిని 500 కోట్లు సిబిఐ హాజరుపరిచినప్పుడు అవినాష్ రెడ్డి అక్కడికి వచ్చి సుమారు 30 నిమిషాల పాటు శివశంకర్ రెడ్డితో గడిపారు. అంతేకాకుండా శివశంకర్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తారంటూ సిబిఐ అధికారులపై అవినాష్ రెడ్డి కొంచెం సిబిఐ అధికారులను బెదిరించే ప్రయత్నం చేశారు. పోలీసుల పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు కూడా శ్రమించాల్సి వచ్చింది. అంతేకాకుండా మరోపక్క సజ్జల రామకృష్ణారెడ్డి అడ్వైజర్ గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డిని, డి శివశంకర్ రెడ్డిని గుడ్డిగా సమర్థించారు. దీనికి సంబంధించి ఒక విలేకరుల సమావేశాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశారు. 16/2/2022 ఆయన ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో వాళ్ళిద్దరికి మద్దతుగా ఆయన మాట్లాడటమే కాకుండా సిబిఐ పైన నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేశారు. సజ్జల ప్రభుత్వంలో ఇప్పుడు ఒక కీలకమైనటువంటి వ్యక్తి, పవర్ఫుల్ పర్సన్ అనే చెప్పొచ్చు. నిజానికి ఆయనే ప్రభుత్వాన్ని పరోక్షంగా నడుపుతున్నారు. సో విలేకరుల సమావేశాన్ని సజ్జల ఏర్పాటు చేసిన రోజే అంటే 16/2/2022 కడప జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతున్నారు ఆయన,
గద్దల ఉదయ్ కుమార్ రెడ్డి అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి గద్దల ఉదయ్ కుమార్ రెడ్డి చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో సిబిఐ అధికారికి అధికారి రామ్ సింగ్ పైన చేసినటువంటి ఫిర్యాదులను కూడా ఆయన స్వీకరించి దానిపైన చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్ కడప పోలీస్ స్టేషన్ కి పంపించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో అంతేకాకుండా అనేక అంశాలను కూడా మరి ఇంకా అనేక అంశాలను ఇందులో పేర్కొన్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత కోర్టులో విచారణ సమయంలో చేపట్టాల్సినటువంటి అంశాలను బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా పరిగణలోకి తీసుకోవడం సరికాదు, తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు కేసులోని మెరిట్స్ ప్రకారంగా లేవు, హత్య కేసు దర్యాప్తు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు వ్యవహరించింది, హత్య వెనుక ఉన్నటువంటి విస్తృత కుట్ర కోణాన్ని బయటపెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించింది. సో ఆ విధంగానే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే సిబిఐ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో హైకోర్టు ఈ విధంగా జోక్యం చేసుకుంది. ఈ నెల 30లోగా దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పరిస్థితిలో దర్యాప్తు సంస్థ సిబిఐపై ఎలాంటి నియంత్రణ లేకుండా స్వేచ్ఛగా పనిచేసేలా చూడాలి, తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఈ యొక్క దర్యాప్తుకు అవరోధం కలిగించేలా ఉన్నాయి, హైకోర్టు ఉత్తర్వులను కొట్టేయాలి అంటూ సునీత తన పిటిషన్ లో పేర్కొన్నారు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. మరి కొద్దిసేపట్లో దీనిపైన విచారణకు రానుంది. శంకర్ రైట్, థ్యాంక్ యూ కృష్ణ.